నూజివీడు సీడ్స్ లిమిటెడ్ నూతన హైబ్రిడ్ టొమాటో విత్తనాలను విడుదల చేసింది. ఎన్హెచ్టీ 2591 సానియా పేరుతో తెచ్చిన విత్తనాలను సంస్థ సిఎండి ఎం ప్రభాకర్ రావు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ విత్తనం ఆకు ముడత తెగుళ్లను ఆకు మూడను సమర్థవంతంగా తట్టుకుంటుందని ఆయన తెలియజేశారు. రైతుకు పురుగు మందుల ఖర్చు తగ్గి పెట్టుబడి తక్కువ అవుతోందని తెలియజేశారు. టొమాటో రైతులకి కొత్త రకాన్ని సానియా అనేటువంటి రకాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ సానియా రకం ఎన్టీహెచ్ 2591 ఈ రకం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే దీనికి ఎర్లీ బ్లైట్, హీట్ టాలరెన్స్, టొమాటో లీఫ్ కర్ల్ వైరస్ ఈ మూడు యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హైబ్రిడ్. మార్కెట్లో ఉన్నటువంటి సాహు లేకపోతే యుఎస్ వారి హైబ్రిడ్ అభిలాష్ వీటిలో కూడా ఈ మూడు లక్షణాలు కలిపి లేవు. సో యుఎస్ 440 లేకపోతే సాహు కంటే ఒక 5 నుంచి 10 రోజులు ఎక్కువ కాలావధి ఫస్ట్ పిక్కింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అయినా కూడా ఎర్లీ బ్లైట్ రెసిస్టెన్స్ ఉండటం వలన ఒక వారం 10 రోజులు కనుక ముందు మార్కెట్ కావా మార్కెట్ అవసరాల కంటే ముందు కనుక రైతు ప్లాంటింగ్ చేసుకుంటే యుఎస్ 440తో కానీ సాహుతో కానీ పోల్చినప్పుడు ఒక వారం నుంచి 10 రోజులు ముందు ప్లాంట్ చేసుకుంటే ఎక్కువ రోజులు వాటికంటే ఎక్కువ రోజులు చేలో పైరు ఉండి పైరు నిలుస్తుంది. ఎందుకంటే ఈ మూడు లక్షణాలు ఉండటం వలన హీట్ టాలరెన్సు, తర్వాత వైరస్ టాలరెన్సు, ఎర్లీ బ్లైట్ టాలరెన్సు మూడు లక్షణాలు ఉండటం వలన మిగతా వాటికంటే చేలో ఒక 1 నెల నుంచి 2 నెలల వరకు అధికంగా ఉండి రైతుకు మంచి ఫలసాయాన్ని ఇచ్చేటువంటి హైబ్రిడ్.